తాజా 30. ఇండియాలో చాలా మంది స్వదేశీ స్వదేశీ అంటూ ఉంటారు. ఈ స్ట్రాటజీతోనే పతంజలిని 10,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు. మ్యాగీ నూడిల్స్ పై ఒకసారి రచ్చ చేయడానికి కూడా ఈ స్వదేశీ పాయింటే కారణం. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ మ్యాగీ నూడిల్స్ పూర్వ వైభవాన్ని సాధించింది. స్వదేశీ స్వదేశీ అంటూ చంకలు గుద్దుకోవడం వల్ల ఉపయోగం లేదు. మల్టీనేషనల్ కంపెనీలకు ధీటుగా క్వాలిటీ ఇస్తూ సరసమైన ధర ఇస్తే కస్టమర్ కొంటాడు, లేకపోతే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తాడు. ప్రస్తుతం ఇండియాకు చైనాకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చైనా వస్తువుల్ని బహిష్కరించాలని సోషల్ మీడియాలో కొందరు తెగ ప్రచారం చేస్తున్నారు. కానీ చైనా ఫోన్లకు ఆల్టర్నేటివ్గా తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లు తయారు చేస్తున్న స్వదేశీ కంపెనీలు ఎక్కడున్నాయి? కాగడా వేసి వెతికినా దొరకవు. అందువల్లే రెడ్మీ నోట్ 4 కేవలం 7 నెలల్లో 50 లక్షల ఫోన్లు అమ్ముడైంది. ఇండియాలో 1 ఫోన్ అయింది. ముందు మన దేశంలో ప్రపంచ కంపెనీలతో పోటీపడే వాతావరణాన్ని తీసుకురావాలి. అంతే తప్ప చైనా వస్తువుల్ని బహిష్కరించండి అని నినాదాలు చేస్తే కమ్యూనిస్టు సిద్ధాంతంలాగా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. చైనా మన దేశానికి ఎగుమతి చేస్తున్న టెంపర్డ్ గ్లాస్పై మోదీ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని విధించింది. చైనా టెంపర్డ్ గ్లాస్ వల్ల స్వదేశీ కంపెనీలకు నష్టం వాటిల్లుతుందని మోదీ సర్కార్ భావిస్తోంది. చైనా నుంచి దిగుమతి అయ్యే టెంపర్డ్ గ్లాస్పై టన్నుకు సుమారు $53 నుంచి $136 మేరకు సుంకం ఉంటుందని వివరించింది. దీనివల్ల టెంపర్డ్ గ్లాసెస్ ధరలు కొంతమేర పెరిగే అవకాశం ఉంది.